తెలుగు సినీ పరిశ్రమకి రాబోతున్న పునర్వైభవ శకానికి నాంది పలకబోతున్న మెగా అభిమాన గణానికి, తెలుగు ప్రేక్షక దళానికి, పరిశ్రమ ప్రముఖులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ ఫాదర్, నా దృష్టిలో ఇది కేవలం ఒక 3 గంటల నిడివి గల సినిమాకి పెట్టిన పేరు కాదు, ఒక 4 దశాబ్దాల మెగా చరిత్రకి శీర్షిక అన్న అభిప్రాయం. ఇది అలంకారప్రాయంగా చెప్పిన విషయం కాదు. ఒక 16 ఏళ్ల వ్యక్తి, వాడు ఇంకా చిన్నపిల్లవాడండి, అతన్ని ఎందుకు మా కుర్రవాడిని అప్పుడే కాదు కొంచెం వయసు వచ్చాక ప్రవేశపెడదామని వాళ్ళ నాన్నగారు అంటే, లేదు అతని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి తన పాటకి నృత్య దర్శకత్వం చేసేలాగా ఆయన అతన్ని ఆహ్వానించారు. ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రభుదేవ అనే నృత్య దర్శకుడు మనకు వచ్చాడు. ఆయనకు ఆయన గాడ్ ఫాదర్. ఆ ప్రభుదేవ గారి నృత్య బృందంలో ముఠామేస్త్రి టైటిల్ పాటకి 3వ వరుసలో ఉన్న ఒక నృత్యకారుణ్ణి తీసుకొచ్చి తన పాటకి నృత్య దర్శకత్వం వహించమన్నారు. అతను ఈరోజు మన తెలుగువారందరూ గర్వించదగ్గ తమిళ వ్యక్తి లారెన్స్ గారు. ఒక్క పేరు కాదు, రాజ్ కోటి, మణిశర్మ, ఇలా ఎన్నో పేర్లకి వెనకాల గాడ్ ఫాదర్ ఒకే ఒక్క పేరు, చిరంజీవి గారు. అలాగే ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడుతున్న నేను కూడా నా మొదటి చిత్రం ఇంకా విడుదలవ్వకముందే నిర్మాత ఇచ్చిన క్యాసెట్ విని ఈ అబ్బాయి పాటలు రాయగలడు అని నమ్మి తన అందరివాడు సినిమాకు అవకాశం ఇచ్చి 17 సంవత్సరాలుగా ఈ ప్రస్థానం ఇలా కొనసాగడానికి మొదట నాకు అందిన చెయ్యి ఆ మెగాస్టార్ గారిదే. మొదట అందిన చెయ్యి అక్కడ వదిలేయకుండా చెయ్యి పట్టుకుని ఇక్కడ దాకా నడిపించుకొచ్చి ఈరోజు నజబజ జజర తార్మార్ తక్కరమార్ అని అభిమాన దళాల అందరి నోళ్లలో నానే ఈ పాటలు రాయించుకున్నారు. కేవలం రాయించుకోవడమే కాదు, ఒక పాట నచ్చినప్పుడు ఆ సాంకేతిక నిపుణుడికి లేదా ఆ రచయితకి ఫోన్ చేసి, నువ్వు నజబజ జజరా అన్న పాట రాసావు, అది చంపకమాల్లో ఉన్న గణాలని తీసుకుని రాసావు కానీ మత్తేభాన్ని వర్ణించావు, అద్భుతంగా ఉంది ప్రయోగం అని అంత నిశితంగా గమనించి మనం చేసిన పనిని మనకే కొత్తగా పరిచయం చేయగలిగే అవిశ్రాంత శ్రామికుడు జ్ఞాని మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు తొలినాళ్ళలో పరిచయమైన ప్రతి వ్యక్తి పరిశ్రమలో అదృష్టవంతుడే. ఎందుకంటే అతనికి ఆ మొదటి రోజే తెలిసిపోతుంది అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటేనే ఈ స్థాయికి చేరతామని. ఈ వయసులో కూడా మండు టెండలో పనిచేయడం, నిండు వానలో ప్రసంగించడం అనేది నవయువకులకి స్ఫూర్తి కలిగించేదే అన్న అభిప్రాయం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు రాజా గారు తనకు కావాల్సింది చెప్పినప్పుడు తండ్రిలాగా దారి చూపిస్తూ ఉంటారు, తనకు కావాల్సింది వచ్చినప్పుడు బిడ్డలాగా మురిసిపోతూ ఉంటారు. ఆ 2 లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టే తన్ని ఒరువన్ లాంటి హిట్ ఇచ్చి అది ఇక్కడ రీమేక్ చేయబడేలా చేయగలిగారు. అలాగే గొప్ప హిట్ చిత్రాన్ని ఇక్కడి నుంచి రీమేక్ చేసి మనకు అందిస్తున్నారు. అంత అరుదైన దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్లే చిరంజీవి గారు మనకి ఈరోజు ఇంత కొత్తగా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారకులు ఒకడు సంగీత దర్శకుడు తమన్ గారు, గాడ్ ఫాదర్ అనేది అన్నయ్యకి ఖచ్చితంగా సూట్ అవుతుందని చెప్పి బృందాన్ని అందరినీ ఒప్పించి ఆ పేరు పెట్టడం వెనక కృషి చేశారు. అలాగే ఈ పాటల విషయంలో నేను అన్నయ్య గారికి చేస్తున్న సినిమా ఇది, పదాలు మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండాలి, నా బాణీకే నువ్వు రాయాలన్న నియమం నేను పెట్టట్లేదు, నువ్వు మంచి పదాలు ఇవ్వు, దానికి మంచి బాణిని మంచి శబ్దాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని తార్మార్ తక్కర్మార్ కానీ నజబజ జజరా కానీ ముందు నా చేత రాయించి తర్వాత బాణి కట్టించారు. ఆయన పెద్ద మనసుకి ఈ వేదిక సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నజబజ జజరా విడుదలైన తర్వాత కింద యూట్యూబ్లో అభిమానులు ఇస్తున్న ఒక్కొక్క ప్రశంస విని నేను రోమాంచితం అవుతున్నాను ప్రతి క్షణం. ముఖ్యంగా చొక్కా మడత పెట్టి వచ్చాడంటే టేకు దుంగ మీది గొడ్డలవుతాడు, మీసకట్టు కానీ తిప్పాడంటే మధ్య చెక్క మీద రంపమవుతాడు, నల్ల విరుగుడి చేవ లాంటి జబ్బల అబ్బులకే నడ్డి విరిచడి గుర్తొస్తారు, ఇలాంటి ఆ టింబర్ డిపోలో కనిపించే పదజాలంతో అక్కడ తీసుకున్న ఇతివృత్తానికి రాసిన వాక్యాలకి అభిమానులు ఇంతగా స్పందిస్తుంటే
నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. ఈ సినిమా విజయానికి శుభసూచకంగా అనంతపూర్లో జరిగిన కార్యక్రమంలో కరువు సీమలో కురిచిన కుండపోత వర్షమే నిదర్శనం. ఆ వర్షాన్ని దేవతల దీవెనల వర్షంగా భావిస్తున్నాను. రేపు అదే వర్షం ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ చప్పట్ల వర్షంతో కలిసి కలెక్షన్ల వర్షంగా మారి భవిష్యత్తులో రికార్డుల వర్షంగా మారబోతుందని, ఒక తుఫాన్ సృష్టించబోతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఆహా